నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్. మాది క్లినిక్ వచ్చేసి డాక్టర్ రవిస్ వైభవ్ హోమియోపతి క్లినిక్ అండి. ఇది ఓల్డ్ బోయిన్ పల్లిలో ఉంది, సికింద్రాబాద్. ఇది ఎక్కడంటే మనకు మేజర్గా కోనార్క్ థియేటర్ అండి, ల్యాండ్ మార్క్. ఓల్డ్ బోయిన్ పల్లిలో కోనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది, మన కళ్యాణ్ థియేటర్ అంటాము. కళ్యాణ్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది వైభవ్ హోమియోపతి క్లినిక్ అని. ఎక్కువ మనం అన్ని రకాల డిసీజెస్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి మన క్లినిక్లో. మేజర్గా ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి మైగ్రేన్ అండి. ఈ మైగ్రేన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మైగ్రేన్ డిసీజ్ ఎలా ఉంటుంది, ఇది దీని యొక్క టైప్స్ ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మైగ్రేన్ అనేదనుకోండి పార్శ్వ తలనొప్పి అంటాము. అంటే పార్శ్వ తలనొప్పి అంటే ఒక సైడ్ అంతా హెడ్ఏక్ రావడం ఉంటుంది. అంటే మన కన్నురెప్ప నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకోండి పెయిన్, ఇదంతా ఇక్కడ నుంచి వెనుక వరకు లాగుతుంటుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది. అదేమవుతుందంటే మెల్లమెల్లగా ఆ పెయిన్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే వామిటింగ్ సెన్సేషన్తో పాటు కొంతమంది సెన్సేషన్ లాగా వస్తుంది, కొంతమంది వామిటింగ్స్ అయిపోతాయి. వామిటింగ్స్ అయ్యాక రిలీఫ్ అవుతుంది వాళ్ళకి హెడ్ఏక్. కొంతమందికి జస్ట్ సెన్సేషన్ మాత్రమే ఉంటుంది, వామిటింగ్ అవుతుందేమో అన్న సెన్సేషన్ ఉంటుంది. ఇది మేజర్ సింప్టమ్ అండి మామూలు తలనొప్పికి, మైగ్రేన్ తలనొప్పికి తేడా. కాబట్టి తలనొప్పికి చాలామంది ఏం చేస్తుంటారు, మైగ్రేన్కి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేక రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. వాటి వల్ల టెంపరరీగా వేసుకున్నంతసేపు ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ రిలీఫ్ ఉంటుందండి. మామూలు అంటే ఒక రోజు రిలీఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదలవుద్ది. అలా వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్స్ మీదనే వాళ్ళు వాడుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అలా ఎంతకాలం మనం ఆ మెడిసిన్స్ వాడాలి అంటే ఒక మామూలు ఒక 6 నెలలు వాడతాం, సంవత్సరం వాడతాం ఇంగ్లీష్ మెడిసిన్స్. అయినా కూడా లైఫ్ లాంగ్ వాడాలంటే కష్టం అవుద్ది, తర్వాత ఆ టాబ్లెట్ మనకు పనిచేయదు. మామూలు ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంటుంది మైగ్రేన్ ట్యాబ్లెట్స్ కూడా. కాబట్టి మనకు ఆ ట్యాబ్లెట్కి అలవాటు పడకుండా న్యాచురల్గా మన హోమియోపతి మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన చాలామంది జనరల్ సర్జన్స్ కానీ మంచి మంచి డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కూడా మన మైగ్రేన్కి హోమియోపతి సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే నమ్మ ఇంగ్లీష్లో మన ట్రీట్మెంట్ లేదు, దీనికి మనకు హోమియోలోనే బాగుందని చెప్తుంటారు కొంతమంది, చాలామంది డాక్టర్స్ కూడా. ఎందుకంటే మైగ్రేన్కి అంత మంచి మెడిసిన్స్ ఉంటాయి మన హోమియోపతిలో. కానీ ఇందులో కూడా ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే క్యూర్ అవుతుంది. హోమియోపతిలో కూడా టెంపరీ మెడిసిన్స్ ఉంటాయండి, తలనొప్పి కంటే ఇవ్వచ్చు, కడుపు నొప్పికి ఇవ్వచ్చు, నరుము నొప్పికి ఇవ్వచ్చు. అలా కాకుండా మనం రావడానికి గల రీజన్కి మనం మందు ఇవ్వాలి. ఇప్పుడు మైగ్రేన్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, దానికి ఆ కారణాలు ఏంటి, ఏం టెన్షన్స్ ఉన్నాయి, ఏం స్ట్రెస్లు ఉన్నాయి, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఇది కూడా మైండ్ వాళ్ళ యొక్క సింప్టమ్స్ని తీసుకొని మన దానికి, అలాగే మీరు బాధపడుతున్న ప్రాబ్లమ్కి రెండింటి కలిపి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడే మనకి ఈ మైగ్రేన్ ప్రాబ్లం మనకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మైగ్రేన్ కేసెస్లో హోమియోపతిలో మన దగ్గర 90% సక్సెస్ రేట్ ఉందండి. ఇప్పుడు మన దానిలో ఒక 100 మంది తీసుకుంటే 90 మంది వరకు సక్సెస్ ఉన్నారు. చాలా మంచి రిలీఫ్ అనేది ఉంది మైగ్రేన్లో. మైగ్రేన్ వల్ల ఏమవుతుందంటే మనకు యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మన కంటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, కంటి చూపు తగ్గుతుంటుంటుంది తలనొప్పి వల్ల. అందరూ ఏమనుకుంటారు, కంటి నొప్పి తగ్గుతున్నది, తలనొప్పి వస్తుంది, సైట్ ఏమనుకుని సైట్ కూడా చూపించుకుంటారు. కానీ తలనొప్పి అంటే మనకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్కు మన హోమియోపతిలో క్యూర్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదండి. కానీ మనకి ఎట్లా వాడాలి అంటే ఎలా, ఏ టైప్ ఆఫ్ మన ట్రీట్మెంట్, ఏ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అని మన దాంట్లో సపరేట్ ఉంటాయండి. కాబట్టి ఆ ఫార్ములాస్ ఇస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మైగ్రేన్లో మెయిన్గా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, అలాగే ఎక్కువ లైట్ చూడలేకపోవడం, అంటే బ్రైట్ లైట్ అంటే ఎక్కువ కాంతి ఉన్న మన సన్కి ఎక్స్పోజ్ అవ్వలేరు వాళ్ళు, ఎండకు వెళ్ళలేరు. కొంతమంది పేషెంట్స్ అయితే ఎప్పుడు వెళ్తారు బయటకంటే సాయంత్రం పూటనే బయటకు వస్తారు. మార్నింగ్ బయటకు వెళ్ళాలంటే ఆ ఎండకు వాళ్ళకు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఆ తలపోటుకి ఏమవుతుంది, ఆ భయపడే వాళ్ళు ఈవినింగ్ పూటనే బయటకు వెళ్తారు అటు వెళ్ళాలంటే. కాబట్టి ఆ ఈవినింగ్ టైంలో వెళ్తుంటారు కానీ అప్పుడు వాళ్ళకి కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ లైటింగ్ ఎక్కువ ఉన్నట్లయితే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి లౌడ్ నాయిస్ అంటే ఎక్కువ శబ్దాలు, అంటే ఎక్కువ శబ్దాలు ఉన్నాయనుకోండి దానివల్ల కూడా విపరీతమైన హెడ్ఏక్ వస్తుంది. అంటే ఎక్కువ టీవీ సౌండ్స్ ఎక్కువ పెట్టినా, పిల్లలు ఎక్కువ అరిచినా, ఇంట్లో వాళ్ళు ఎక్కువ అరిచినా కూడా వాళ్ళకు విపరీతమైన హెడ్ఏక్ వస్తుంటుందండి. ఈ లౌడ్ నాయిస్ ఒకటి, అలాగే బ్రైట్ లైట్ ఒకటి, ఇవి రెండు పడవు. ఇది కూడా మన మైగ్రేన్ సింప్టమ్స్ అండి. కాబట్టి ఈ మైగ్రేన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు తలనొప్పి వాళ్ళు వచ్చింది అనుకోండి, తగ్గినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అలా కంటిన్యూగా నెలలు, 2 నెలలు, 3 సంవత్సరాల తరబడి ఉంటుందండి తలనొప్పి. కాబట్టి వీటికి అలా మనం కరెక్ట్గా మందు పడితే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, నాట్రమ్యూరో ఇస్తారు, స్పైజిలియా ఇస్తారు, సాంగునూరియా ఇస్తారు, అలాగే మీన ఐరిస్ ఇస్తారు, బెల్లడోనా ఇస్తారు, ఇలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. అది ఏంటంటే కొన్ని టెంపరీ రిలీఫ్ అయ్యే మెడిసిన్స్ అండి హోమియోపతిలో.
కాబట్టి మన దాంట్లో ఏంటంటే ఆ టెంపరీ కాకుండా మనం వాళ్ళ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ద్వారా మనం ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి మంచి రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ మైగ్రేన్ ప్రాబ్లం మనం పర్మనెంట్ క్యూర్ అవ్వాలి, మనం లైఫ్ లాంగ్ మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ దూరం ఉండాలి, వాడద్దు, మనకు హ్యాపీ న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలంటే ఒక్కసారి మన వైభవ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. మీకు 100% మన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, పర్మనెంట్ క్యూర్ చేయొచ్చండి. నమస్కారం.